వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. నేలకొండపల్లి గ్రామానికి చెందిన లింగయ్య అనే రైతు 15 ఎకరాలు కౌలుకు తీసుకుని ధాన్యం పండించాడు. పండించిన ధాన్యం మార్కెట్కు తరలించి రోజులు గడుస్తున్నా కాటా వేయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. అది గమనించిన మిగతా రైతులు అతన్ని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకి తరలించి నెలలు గడుస్తున్నా కాటా వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పంటలు పండించామని తీరా కొనుగోలు కేంద్రంలో ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు జరుగుతుంది. మరి 15 రోజుల నుంచి వేసిన కాటాలు ఒక 15,000 బస్తాలు కాటా వేసున్నాయి. అయ్యేంత మటుకి లారీలకు లోడ్ చేసి పంపించలేదు. మరి ఇంకా సుమారుగా 30,000 బస్తాలు దాకా ఇంకా ఉన్నాయి కాటా వేయాల్సినవి. గడ్డంలింగా అనే రైతు ముప్పాతిక రైతు ఒక 15 ఎకరాలు కౌలు తీసుకొని జీవనాధారం కోసం 15 ఎకరాలు కౌలు తీసుకొని నా దగ్గర సుమారుగా 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించి తీసుకొచ్చి ఇక్కడ పెడితే 4 రోజుల నుంచి కూడా ఇంత మటుకి కాటా వేయలేదు. ఆ రైతు మనసు చాలా ఇబ్బందికరంగా మారి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మరి ఈరోజు ఆయన పాయిజన్ తీసుకుంటానికి సన్నద్ధం అయితే రైతులందరూ వారించి తాగటం జరిగింది. అయితే హాస్పిటల్ తీసిపోయారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణం స్పందించి మండలంలో ఉన్న అన్ని సెంటర్లలో ధాన్యం సేకరించి రైతులకు తగు న్యాయం చేయాలి. మరి ఎమ్మెల్యే గారు మండలం మొత్తం తిరిగి రిబ్బెన్లు కట్ చేసిపోయారు, కానీ కనీసం మార్కెట్లలో మరి సెంటర్లలో ఇంతమంది ధాన్యం కొనుగోలు అవుతుందా లేదా ఇంతమందికి చూసిన నాదుడు లేడు.